ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే? మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడక్క? మీరు ఇక్కడ ఉంటే నయనకున్నలని ఇద్దరిని ముందు సీట్లో కూర్చునబెట్టినాం, మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపే ప్రయత్నం, మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం. నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, నన్ను కానీ సునీతను కానీ అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా? మీరు నమ్ముకున్న లీడర్లకు అదే చూపిస్తామా మనం? దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను, మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడామని అనుకుంటున్నారేమో, సబితక్కని అన్నాను కదా, సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో, కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు. కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు, ఒక్క ఆడబిడ్డనంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. సోనియమ్మ నాయకత్వం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. ఆ సోనియా గాంధీని కూడా మీరు బలిదేవత అన్నారు, మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది. కానీ దయచేసి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు, సమాజం చూసింది, చరిత్రలో ఉండిపోతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాన్ని దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి, ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు, రిప్లై రాలేదు. పక్కన తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా, 6 సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేపు చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? అరణ్య రోదనలాగా అవుతుంది కదా. ఇప్పటికైనా మాకు రిప్లై రాలేదు ప్రభుత్వం నుండి, ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు జరుగుతున్నాయి ఇవి, అసలు ఎన్ని కేసులు జరిగినాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అని అడుగుతున్నప్పుడు కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అసెంబ్లీ అంటే గతంలో కూడా మేము చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది, కానీ ఇంత గాలికి వదిలేసి పోయేటట్టు, అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే అడగాలనుకున్నాం ఈరోజు, మేము ముగ్గురం అనుకున్నది అదే అయిపోయింది నిన్న. మనను అవమానించారు కదా, వాళ్ళ సంస్కారానికే వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం, వాళ్ళు తప్పైందని ఫీల్ అవుతారా, లేకపోతే మేము చేసింది కరెక్టే అంటారా, అది ఆ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి మీదనే వదిలేద్దాం. కానీ ఈరోజు మన మహిళల పట్ల జరుగుతున్నాయి ఒకసారి అడుగుదామంటే మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు, మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు. రేపైనా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి, ఎందుకంటే బిక్కు బిక్కుమని బ్రతుకుతున్న బిక్కుమని బయటకు వస్తున్నారు ఆడబిడ్డలు, వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఈరోజు అసెంబ్లీ నడుస్తుందంటే డెఫినెట్గా ఇటు పక్క తిరిగి చూస్తారు, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వం ఏదో ఒక డైరెక్షన్ ఇస్తుంది, ప్రభుత్వం ఏదో ఒక కఠినంగా ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఆ సమాధానం కూడా మన దగ్గర నుండి కిందికి ప్రజలకు పోలేదు. మేము అడిగితే మీరు చెప్తే ఇద్దరం కలిసి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత, కానీ అది కూడా రిప్లై అనేది ఈరోజు కూడా కింది వరకు పోలేకపోయింది. ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే కాకుండా ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీలోనే బ్లైండ్ స్కూల్లో, ఆ బ్లైండ్ స్కూల్ అమ్మాయిది ఆ రోజు నేను అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడొద్దని వదిలేశాను, కానీ ఏమి జరిగినా పిల్లల మధ్యలో జరిగినా లేదా అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో జరిగినా
అక్కడ బ్లైండ్ స్కూల్లో మాత్రం సంబంధించి మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇది తీసుకున్నాము, యోగిలను యాక్షన్ తీసుకున్నాము, యోగి సెక్యూరిటీ కావాలని ఇచ్చున్నాము, లేకపోతే సిస్టంలో మార్పులు తీసుకొచ్చినామని ఒక్క మాట చెప్పింటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. మీకేం తెలియదండి, మీకు తెలియదు మేడం, మేము వచ్చి మా సెక్రటరీ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే నా సెక్రటరీ నేను నువ్వు కూర్చొని మాట్లాడడం కానే కాదు. అక్కడ నేను ఆ మాట మాట్లాడితే అనవసరమైన డిస్కషన్ చేస్తారు, పోవాల్సిన నేను అడగాల్సిన సమస్యలు ఏమున్నాయి వాటికి సమాధానం రాదనుకున్నాను. కానీ ఆ రోజు బ్లైండ్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్కి ఏం చర్యలు తీసుకుంటామనేది ఇమీడియట్గా ప్రభుత్వం చెప్పాల్సింది అసెంబ్లీలోనే. జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు, ఓకే యాక్షన్ తీసుకోవాల్సింది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏమైనా మాట్లాడితే గతంలో జరగలేదా అంటే గతంలో జరిగినాయి అని వదిలేస్తామా? గతంలోకి ఇప్పుడు కంపేర్ చేస్తే మొన్ననే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక రెండు పేపర్లు మూడు పేపర్లు కూడా ఏమైంది నగరానికి, ఏం జరుగుతుంది నగరంలో అనేది రాసిన సందర్భం చూస్తున్నాం. కనీసం అవి చూస్తున్నా ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల పట్ల జరుగుతున్న వీటి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు మాకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సోదరులందరూ కూడా అండగా నిల్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి మహిళా సోదరిమణి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.